అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సిపి రవికుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరు ఇన్ హెబ్బాల్. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అంటే నేను పిల్లలలో నాడీ వ్యవస్థ శాస్త్ర నిపుణుడిని అని అర్థం. అంటే పిల్లల్లో మూర్ఛ రోగం ఉంటే, అభివృద్ధి ప్రాబ్లం ఉంటే, లేకపోతే పుట్టినప్పుడు ఏమైనా ప్రాబ్లం అయితే దానికంతా ట్రీట్మెంట్ ఇచ్చాను డాక్టర్ని. ఈరోజు మనకందరికీ కరోనా గురించి తెలిసే ఉంది. ఇదేమి ప్రాబ్లమ్స్ దానివల్ల అవుతా ఉంది అని అందరికీ బాగా అర్థమైంది. అయితే ఒకటి, పిల్లల్లో మేమేం ప్రాబ్లం కొత్తగా చూస్తున్నామని దాని గురించి మాట్లాడతాం. ఇది ప్రాబ్లం ఏమంటే నిద్ర గురించి, అంటే స్లీప్. స్కూల్ లేదు, ఆటపాటలు లేదు, ఇంట్లోనే కట్టేసినట్లు ఉన్నప్పుడు పిల్లలు ఏం చూస్తున్నారు? టీవీ, మొబైల్, కంప్యూటర్ చూసుకొని టైంపాస్ చేస్తున్నారు. ఆటలాడడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు. బయట పోతామంటే కాదు, స్కూల్కి పోతామంటే అది కాదు. సో దీనివల్ల ఏమవుతా ఉంది, పిల్లలు ఇంట్లో పండుకునేది లేటు, పొద్దున్నే లేసేది లేట్ అవుతూ ఉంది. దీనివల్ల పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంది. అంటే మేము క్లినిక్లో పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే, పడుకోడు రాత్రి వాడు పడుకోవడానికి మేము పడే కష్టం నుంచి మాకు రాత్రి నిద్ర లేదు, పొద్దునే పని చేసే కాదు అని చెప్తున్నారు. దీనివల్ల కొంచెం మాట్లాడతామని ఈ ఒకటి వీడియో. పిల్లల్లో నిద్రపోకపోతే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంది. ఒకటి, బ్రెయిన్ అభివృద్ధి, అంటే మెదడు అభివృద్ధి అయ్యేది పడుకున్నప్పుడు. ఏమైనా చదివితే అది బాగా జ్ఞాపకం ఉండాలి అంటే పడుకోవాలి. చిన్న పిల్లల్లో 2 years 3 years వరకు, అంటే 2-3 ఏళ్ళ వరకు వాళ్ళు బాగా పడుకుంటేనే బ్రెయిన్లో కనెక్షన్స్ బాగా అవుతుంది. కనెక్షన్స్ బాగా అయితేనే బ్రెయిన్ డెవలప్మెంట్, అంతే అభివృద్ధి అయ్యేది. అభివృద్ధి అయినప్పుడే చదివేది, వ్యవహారికం కానీ వర్తనలు కానీ బాగా వస్తాయి. లేకపోతే దీంట్లో ఈ పిల్లల్లో డెవలప్మెంటల్ ప్రాబ్లం అని చెప్తాం, అభివృద్ధి ప్రాబ్లం. సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు పడుకోపోతే పిల్లోళ్ళు మినిమం 8 to 10 hours పడుకోవాలి. 3 ఏళ్ళని ఇంకా చిన్నవాళ్ళు అయితే మినిమం 10 to 12 hours పడుకోవాలి. 10 hours ఇంకా తక్కువ పడుకుంటే వాళ్ళు చదివే ఛాలెంజెస్ ఎక్కువ, అంటే రీడింగ్ ఛాలెంజెస్, చదివేది కష్టమవుతుంది. రెండోది ఇంపల్సివిటీ, అంటే ఊరికే తక్షణం ఏమైనా పని కావాలి, తాళ్మ అంటారు కదా, అది రాదు, పేషెన్స్. మూడోది ADHD, హైపర్ యాక్టివ్, అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అని ఇంగ్లీష్లో చెప్తాం. ఈ ప్రాబ్లంలో ఎక్కువైతుంది. తర్వాత మెమరీ ప్రాబ్లం తక్కువైతుంది, చదివింది జ్ఞాపకం ఉండదు. ఎలా అంటే నిద్రపోతేనే అది మెమరీ అయ్యేది. ఇదంతా ఈ కొత్త విచారాలు కాదు, ఇవంతా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేసింది అయింది. ఇప్పుడు మీరు అడగచ్చు, అయితే ఇప్పుడు టీవీ, మొబైల్ లేదు, ఎట్లా మా పిల్లల్ని పడుకోవడానికి చేస్తామని. నంబర్ 1 ఏమంటే, పిల్లలకి డే టైంలో ఆటపాటలు అవకాశం చేయండి. ఇప్పుడు కరోనా అంత తగ్గింది, లాక్డౌన్ అంతా ఓపెన్ అయింది. గ్రౌండ్లో ఓపెన్ ఉంటే సరే, లేకపోతే సైకిల్ చేయించండి, లేకపోతే ఇంట్లోనే స్కిప్పింగ్ చేయొచ్చు. అప్పుడు ఎప్పుడు వాళ్ళు ఆయాసం పడతారో అప్పుడే నిద్ర రావచ్చేది. రెండోది ఏమంటే, పడుకున్నప్పుడు వెచ్చని పాలు లేకపోతే అంటుపండు ఇది ఇచ్చేదానికి నిద్ర వస్తుంది. ఇదంతా కొత్త విచారాలు కాదు, మా తల్లిదండ్రులు ఇవంతా చేస్తున్నారు. అది మేము ఇవ్వదు, మా పిల్లలకి మేము చేస్తలేదు. ఇదన్నీ ప్రాక్టీస్ చేస్తే పిల్లలు పండుకునేదానికి ఈజీ అవుతుంది. మూడో విచారాలు ఏమంటే, ఇప్పుడు పొనలేదని రాత్రి 10 గంటలు, 12 గంటలు, 1 గంట వరకు టీవీ చూసుకొని కూర్చొని ఉంటారు, లేక మాటలు చేస్తూ ఉంటారు, పడుకోరు. ఇది మంచి అభ్యాసం కాదు. పిల్లలు కరెక్ట్ టైంగా పడుకోవాలి, కరెక్ట్ టైంకి లేవాలి. రజా అని, స్కూల్ లేదు అని ఎప్పుడంతే అప్పుడు పడుకునేది లేసేది కరెక్ట్ కాదు. దీనివల్ల వాళ్ళకి ఎప్పుడు ఈ స్లీప్ హైజీన్ అని చెప్తాం కదా, హ్యాబిట్ తప్పేస్తే మళ్ళీ దాన్ని నేర్పించేది కష్టమవుతుంది. అందరికీ తన మంచం ఉండాలి, అక్కడ పడుకునే దానికి ఈ జాగాలో మీరు పడుకోవాలి, మళ్ళీ ఈ టైంకి పడుకోవాలి. పడుకునేకి ముందు 1-2 hours టీవీ, మొబైల్, కంప్యూటర్ కంప్లీట్గా బంద్ చేయాలి. ఈ సజెషన్స్లంతా మేము అలవాటు చేస్తే ఈ నిద్ర ప్రాబ్లం అంతా తగ్గుతుంది. కరోనా అంతా వెళుతుంది, అయితే ఈ నిద్ర ప్రాబ్లము మాత్రమే ఉండిపోతుంది. దానికి అవకాశం చేయదండి. ధన్యవాదాలు.